దోస్తీ వద్దు, బీజేపీతో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలు బెడిసిగొట్టినాయి, ఇప్పుడు ప్రయత్నాలు బెడిసిగొట్టినాయి. కుదరకపోతే కనీసం పొత్తు కోసం పాకులాట, హైకమాండ్తో హరీష్ కేటీఆర్ మంతనాలు, ఏమీ చెప్పకుండా తిప్పి పంపిన బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర నాయకుల అభిప్రాయ సేకరణ, పొత్తు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మెజారిటీ లీడర్లు, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మనమే, కష్టపడితే అధికారం లేక రావచ్చు ధీమా, మీరు వద్దురా నాయన అంటారట బీజేపీ వాళ్ళందరూ కూడా. బీఆర్ఎస్ పార్టీ మేము పొత్తు చేసి పెట్టుకుంటాం, విలీనం చేస్తామంటే దండం పెట్టి వద్దంటారట. మీరు రాకంటారు నాయన, మేమే అధికారంలోకి వస్తాము, కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం రాష్ట్రంలో, భస్మాస రాస్తంలాగా మీరు మా మీద చేయి పెట్టకండి, మీరు మా పార్టీలోకి రాకండి అని బీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు దండం పెడుతున్నారట. అదే వార్త. 9.5 ఏళ్ల పాలన కాలంలో కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి అరాచకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికితీస్తున్నది. విచారణలో కుంభకోణాలు బయటకు వస్తే కాక కుటుంబం జైలుకి వెళ్ళక తప్పనిది. బీఆర్ఎస్ క్లోజ్ కావడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, కాంగ్రెస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమని కాబోతున్నారని వాదిస్తున్నారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ సాకారం చేశారు. స్వరాష్ట్రానికి 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను భారీగా దోచుకున్నారు. నీళ్ల కోసం కాకుండా కేసీఆర్ కుటుంబానికి నిధుల కోసం ప్రాజెక్టులు కట్టారు. విద్యుత్ కొనుగోలు భారీ అవకతవకలు పాల్పడ్డారు. కనపడ్డ భూమినల్లా కబ్జా చేశారు. కేసీఆర్ను అడ్డం పెట్టుకుని కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్కు పాల్పడి జైలు జీవితాన్ని గడుపుతున్నది. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్ని బెయిల్ పిటిషన్లు వేసినా ఉపయోగం ఉండటం లేదు. ఆమె ఇప్పట్లో విడుదల కావడం కష్టమని తెలుస్తుంది. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబం అవినీతిపై రాష్ట్రంలో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో విద్యుత్ కొనుగోలులో విచారణ జరపాలని, ఆపాలని కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన అవినీతి బయటకు వస్తుందని, ఇప్పుడు ఆయన జైలుకు పోవడం ఖాయమని ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్తో పాటుగా కేటీఆర్ ఇరుక్కునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కవిత జైల్లో ఉండగా అవినీతి కేసులో కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్కి భవిష్యత్తు ఉండదని కొంత బహిరంగ రహస్యమే. సో ఇప్పుడు కవిత బయటకు రావాలన్నా, కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కావద్దన్నా బీజేపీ దగ్గరికి కావడమే మార్గమని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని లేదంటే విలీనమైనా చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్ హరీష్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్ళి బీజేపీ హైకమాండ్తో చర్చలు జరిపారు. పొత్తు లేదా విలీనం చేస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళేమో వద్రాబాబు అంటున్నారు. ఇది పరిస్థితి. మేము వస్తాము, మేము విలీనం చేస్తాం, పొత్తు పెట్టుకుంటామంటే వద్దు, మీరు ఆల్రెడీ మునిగిపోయే పడవ, మీ కాలు తీసుకొచ్చి మా పడవ మీద పెట్టి మమ్మల్ని ముంచకండి, వాళ్ళు ఎట్లా మునిగిపోతున్నారు, మా కాలు గుంజకండి అని ఆయన బీజేపీ వాళ్ళు చెప్తున్నారట.